హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నవీన్ మైక్. సో మ్యాటర్ ఏంటంటే, చూసారు కదా థంబ్నెయిల్. సో యూట్యూబ్ నుండి అయితే మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. సో మానిటైజేషన్ కూడా అయిపోయింది. అసలు కనుకోలే నాకు ఇట్లా ఇంత జల్దీ 32K ఫాలోవర్స్ వచ్చి మానిటైజ్ అయ్యి మనకి ఇట్లా పైసలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. సో నార్మల్గా ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్. సో తర్వాత వీళ్ళందరినీ చూసి కొంచెం నేర్చుకొని మనకు అంత ఐడియా లేదు. సో రీల్స్ రీల్స్ అంటే మనం చేస్తాం, బట్ యూట్యూబ్లో ఎడిట్ అవన్నీ కాపీరైట్స్ ఇవన్నీ మనకు హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ అది, ఇట్లాంటిది అంటే చాలా కష్టం అయిపోతుంది. లేని పొంది తలకాయ నొప్పి, అది మనకు తెలియని తలకాయ నొప్పి. డైరెక్ట్ మనం అడిగేసుడు కంటే తెలుసుకొని అడిగేసుడు బెటర్ అని చెప్పేసి కొన్ని రోజులు చూసిన, కొంతమందిని చూసిన, అందరిని చూసి కొంచెం నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత సో ఫైనలీ టైం వచ్చింది స్టార్ట్ చేయాలి. లేట్ అయింది అనుకో, స్టార్ట్ చేసినా ఫైదా లేదు అనుకోనా. సో స్టార్ట్ చేసేసిన ఒక 1000 సబ్స్క్రైబర్స్ కానీ అయితే ఉద్దేశం అయిపోయింది. ఒక్కొక్కటి రోజు రాత్రి కాగానే యూట్యూబ్ చూడాలి. పొద్దున్నే లేవంగానే లేవంగానే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలా, ఎన్ని ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఈ వాచ్వర్డ్స్ వెళ్తాయి. ఇదే పని అంటారు, డైలీ ఇదే పని. ఇప్పుడు కూడా ఇదే పని అనుకోండి, మార్నింగ్ లేవంగానే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూస్తుంటారు అనమాట. సో అట్లా అయిపోయింది. సో 1000 అయ్యారు, 1000 కాగానే రప్ప మళ్ళీ 2000 3000 ఇట్లా సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, సెలబ్రేషన్ చేస్తున్నాం, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో 5K 10K 15K 12 20K 30K, ఇప్పుడు 32K ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే మనకి. సో ఎక్స్పెక్ట్ చేయలే, బట్ అంతే అనుకున్నా, చేద్దాం అనుకున్నా. దేవుని దయవల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల, మనకి నా దోస్తులు, నా ఫ్యామిలీ, మీ అందరి వల్ల ఈరోజు ఇన్ని 32K సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారనమాట. సో మ్యాటర్కి వచ్చేసాం. సో మనకు నాకు యూట్యూబ్ నుండి ఎంత అమౌంట్ వచ్చినాయి, ఏంది కథ, ఫస్ట్ ఇన్కమ్ ఏం చేస్తున్నా అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూపిస్తాం. మీకు వచ్చిన పైసలు ఏం చేస్తున్నా అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే కొన్ని పైసలు వచ్చినాయి, ఆ పైసలతోటి ఒక గిఫ్ట్ తీసుకున్నా. మీకు తెలిసి ఉంటుంది, నా వీడియోలో కనిపిస్తుంటాడు సతీభాయ్. సో సతీభాయ్ బర్త్డే ఉందన్నమాట. సో సతీభాయ్ బర్త్డేకి ఫస్ట్, ఎందుకంటే మనకి ఏమన్నా ఆయనే ఫస్ట్ సపోర్ట్ చేశాడనమాట. నేను ఏం చేసినా ఫస్ట్ సపోర్ట్ ఆయనని, ఏం చేసినా ఇబ్బాయి నేను చూసుకుంటా అంటాడు, అట్లుంటుంది అనమాట. సో ఆయనకి ఫస్ట్ గిఫ్ట్ ఇద్దాం యూట్యూబ్ అమౌంట్ నుండి అనుకున్నా. సో పోయి గిఫ్ట్ అయితే తీసుకున్నా, ప్యాక్ చేసిన. ఇప్పుడు ఈరోజు అయితే 23rd 24th, అంటే రేపు ఆయన బర్త్డే అనమాట. సో లోపల మనం డెకరేషన్ అవన్నీ చేస్తున్నాం. మన భయ్య షాప్ నుండి అనమాట, షాప్ నుండి ఒక 11 11:30కి వచ్చేస్తాడు. సో అప్పటి వరకు మనం మొత్తం చేసి ఆ గిఫ్ట్ ఏంది అదేంది అనేది వీడియోలో చూడండి. సో పోయి మనం అంతవరకు డెకరేషన్ చేద్దాం బర్త్డే సెలబ్రేషన్స్కి. మళ్ళీ కలుసు. బెలూన్ అయితే వదిలేసిన అనమాట. సో ఈడ చిన్న సెటప్, ఈడ సెటప్ చేసి వీడియోకి కటింగ్ అవుతుంది అనమాట. ఎట్లుంటుంది ఏంటంటే, మీకు ఎట్లా డెకరేషన్ చేస్తున్నాను చూడండి. మొత్తం సెటప్ అయితే సెట్ అయిపోయింది. సత్యభాయ్ వచ్చే లేట్ అనమాట. సత్యభాయ్ రాగానే కేక్ కటింగ్ చేసి నేనేం బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నా చూడండి మీరు. మా హ్యాపీగా చూడండి, వాన్ కోసం మెషిన్ అని చెప్పి కూర్చుంది అనమాట. హ్యాపీలో నీ బర్త్డేనా మమ్మీ ఈరోజు, తలకేపుతుంది చూడండి. హ్యాపీ అని బర్త్డే కూడా ఇట్లనే వేసింది అనమాట మా చెల్లి. బాగుంది హ్యాపీ, నీ బర్త్డే కన్నా మంచిగా వేసినాం మనం సత్యభాయ్ది బర్త్డే. హ్యాపీ ఇక మస్తు అయిపోయింది, దిగు బెట దా, దిగవా అమ్మ బయటికి అనగా నాకు. సో ఫైనలీ డెకరేషన్ ఇక ఇట్లుందనమాట బర్త్డే సెటప్. ఇక సెటప్ బై మొత్తం డెకరేషన్ బై చండి. లాస్ట్ లాస్ట్కి వచ్చి క్రెడిట్ తెగిపోతాడు ఇటు బాడుకోడు కదరా. నీకు కాదు, హలో హ్యాపీ నీకు కాదు, సత్యభాయ్కి చెప్పినా, సత్యభాయ్కి విజ్ చేసినావు సత్యభాయ్కి హ్యాపీ బర్త్డే అని. చేసినావారా నువ్వు సతీభాయ్కి? అవన్నీ వద్దు, బయటికి తీసుకుపోతావా లేదా కదరా, బయటికి పోదామా హ్యాపీ, బయటికి ఇంకా రెడీ ఉంటుంది. భయపడ్డది హ్యాపీ గడు. అంజన కూడా వచ్చేసిండు. హాయ్ అంజన. అమ్మ అందరికి ఒక్కగానొక్క అన్న, మా అందరికి ఇన్స్పిరేషన్ అనమాట అన్న, ది ఫ్యామిలీ మ్యాన్. సో డెలివరీ 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 చేసి అదే అలవాటు అవుతుంది అనమాట.
సో డెకరేషన్ అంతా చేసి బర్త్డే సెటప్ అంతా రెడీ ఉంది. తెలుసా ఎక్కడ రెడీ బాడీ బిల్డర్ సుబీర్ అవైసూపీ. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది శివ. తెలుసు ఫస్ట్ మన ఫస్ట్ వ్లాగ్ లో మన తోటి కోయడ వచ్చింది శివ. తర్వాత ఇప్పుడు ఫ్రీ అయ్యింది మనోడు. చంటి లోకల్ బై చంటి లేట్ బై చంటి ఆడ లేట్ గానే వస్తాడు ఈడ లేట్ గానే వస్తాడు వీడు ఎప్పుడు లేట్ గానే వస్తాడా. ఇప్పుడు 11:55 అవుతుంది ఇంకో అది నిమిషాలు సతీ బాయ్ వచ్చేస్తాడు. अरे वीडियो बनी ना देवो चल सो ना आने आने लगेड़ा यो देवो चलेड़ो सो ना नमा मनु वे नु वे नु वे नु वे नु वे हैप्पी बर्थडे टू यू. हैप्पी घोरंग फेमस बुधवार बुग्गा चुका अंदर विजय बाई की हैप्पी बर्थडे सती बैल 24 26 वन डे गैप वन डे पेदोड़न ना यूट्यूब फस्ट इनकम मना की सो यूट्यूब నుండి ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ నుండి సత్యబైకి ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అన్నమాట. సో ఆ గిఫ్ట్ ఏంది చెప్పాలా? ఫస్ట్ ఒక్కొక్కరు తో స్టార్ట్ చేద్దాం. ఏమొండు సార్ ఇలా సైజ్ చూసి చెప్పు. XL డ్రెస్ క్లాత్ ఉంటది. డ్రెస్ క్లాత్ అన్న జాకెట్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పు. గోల్డ్ చైన్ ఆల్రెడీ క్లియర్ అన్న డ్రెస్ నువ్వురా బిఫోర్ అన్న నువ్వు బాక్స్ ఉంటారా? నువ్వు బాక్స్ నువ్వు అవుతా 2 నిమిషాలు ఆదృతం. సో
ఫైనల్లీ గిఫ్ట్ అది ఇస్తున్నా. హ్యాపీ బర్త్డే సతీష్ బాయ్. సతీష్ బాబాయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. నువ్వే చూడండి, కాలిబాక్స్ అయిందా కాలిబాక్స్ అయిందా మాకు నమ్మకం లేదురా. ఏమనుకో, నాకు తెలుసు, నాకు ఎందుకు అదే డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మొత్తం పేమెంట్ కాదు, అందులో కొన్ని పైసలతో అల్ల కొన్ని పైసలు మిగతాది ఈఎంఐ పెట్టినా బాగు. నువ్వు లక్షల లక్షలు దొబ్బేసి నాకు నోట్ పదాలు ఇస్తావా? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఫైనల్లీ సత్యబాయికి అయితే మన యూట్యూబ్ ఇన్కమ్ నుండి ఐఫోన్ ఫోటో సరే సరే ఇవన్నీ కాదు, నాకు నీ యూట్యూబ్ మానిటైజేషన్ కాలేదు. నీ ఫస్ట్ ఇన్కమ్ ఎట్లా వచ్చింది? ఇక్కడ అదే కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే అసలు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కాలేదు, వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు, నాకు ఇన్కమ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పబ్లిక్ మొత్తం. ఎందుకు మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ అంటే యూట్యూబ్ మనకు ఒక టార్గెట్ ఇస్తుంది అనమాట. వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి, లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ అనమాట, లేకపోతే కావాలి ఆర్ రెండు కంప్లీట్ కావాలా.
సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకి జమానాలు అయిపోయారు. సో వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు. సో వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు ఇదన్నమాట. వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు, అది మానిటైజేషన్ అయిపోయిందని పైసలు వస్తున్నాయని ఎవరిని కాదు ఒకటి మొన్న ఫోన్ చేసింటాడు. ఫోన్ చేసి గూగుల్ పే పైసలు ఇవ్వమంటాడు. గూగుల్ పే అంటే ఎవడో అంటే మీ దగ్గర లేకపోతే మీద యూట్యూబ్ దగ్గర పైసలు వస్తున్నాయి, 30,000 ఫాలోవర్లు ఉన్నారు అంటాడు. ఏం చెప్తాను చూపిస్తాను మీ మీ అందరికి కూడా చూపిస్తాను. యూట్యూబ్ ది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి స్టార్ట్ అయిందా వీడియో రైట్ నా. సో యూట్యూబ్ ఇదన్నమాట, యూట్యూబ్ స్టూడియో ఇది. ఓకే మీకు అనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ డాలర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి మనీ ఎంత వస్తున్నాయింది అనేది ఇక్కడ మీకు కంప్లీట్గా కనిపిస్తుందా. సో ఇక్కడ చూడండి మనది వచ్చేసి వాచ్ అవర్స్ 2350. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, నాది 4000 వాచ్ అవర్స్కి 2350 అయిందనమాట. సో షార్ట్స్కి కూడా ఉంటుంది 10 మిలియన్స్. ఇంకా మనకి 609 ఇదేంటంటే 90 డేస్లో చేయకపోతే తగ్గిపోతుంటుంది అనమాట. సో మానిటైజేషన్ అయితే కాలేదు, మనకైతే పైసలు రావట్లే. సో అందరూ ఏమనుకుంటున్నారు అంటే పైసలు వస్తున్నాయి, ఇంతవల్ల పైసలు సంపాదిస్తుండే అది ఇది అనుకుంటున్నాను. ఇంతవరకు మానిటైజేషనే కాలేదు. సో ఈ ఫోన్ కూడా బజాజ్ కార్డ్ మీద తీసుకున్నాం కదా మనం, తెలియలే నీ కార్డ్ మీద తీసుకున్నాం, నోటి పడలే సో ఇదన్నమాట నాదైతే మానిటైజేషన్ ఇంకా కాలేదు. ఓకేనా, ఎవరు ఊహించుకోకండి, మేము మా దోస్తులు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అదే అనుకుంటున్నారు, మానిటైజేషన్ అయితే కాలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో వీడియో చూసి కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మానిటైజేషన్ అయితే నాది కాలేదు, టెన్షన్ తీసుకోకండి, నాకు పైసలు వస్తున్నాయి అదే అని ఏవేవో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అప్పుడే గుండ్రా ఐదు వేసుకోవాలి.